స్థానిక ఎన్నికలను ముఖ్యంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ దాదాపు నిర్ణయం తీసుకుందని మనం చెప్పవచ్చు. అధికారం చంద్రబాబు నాయుడికి పార్టీ అధినేతకి ఇచ్చామంటున్నారు. ఆ పోలిట్ బ్యూరో సమావేశంలో కూడా విషయాలు వచ్చినప్పుడు ఎక్కువ మంది అత్యధికులు బహిష్కరించాలన్నారు. ఇద్దరు నాయకులు మటుకు ఇప్పటికే రంగంలో ఉన్న అభ్యర్థులు నిరుత్సాహపడతారని చెప్పారు అని అంటున్నారు. కానీ ఏదైనా తుది నిర్ణయం అధ్యక్షుడికే వదిలేశారు కాబట్టి అధ్యక్షుడు ఏదైనా చేయొచ్చు. దానికోసం ఆయన మీడియాతో చెప్తానని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒక అంశం ఉంది. పాత నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరగకూడదు, కొత్త నోటిఫికేషన్ ప్రకారం జరగాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కోరుతున్నాయి. పాత నోటిఫికేషన్ రద్దు చేస్తే గతంలో ఉన్న అభ్యర్థులు కూడా న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశం ఉంది. న్యాయంగా జరగాలి, శాంతియుతంగా జరగాలి, సక్రమంగా జరగాలనేది వేరే విషయం. కానీ పాత కొత్త అనేటటువంటి ఈ పేజీ న్యాయస్థానం ముందు ఉంది. న్యాయస్థానం రేపు 3వ తారీఖు తీర్పిస్తుంది. బహుశా ఆ కేసు కూడా ఎన్నికలు జరపాలని కోరడానికి సంబంధించింది, కానీ జరపకూడదని కాదు. కాబట్టి ఎన్నికలు ఈ లోపల షెడ్యూల్ విడుదల చేశారు. ఒకసారి షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత సాధారణంగా కోర్టులు జోక్యం చేసుకోరు. ఇంకొకటి, తెలుగుదేశం అభ్యర్థులు ఇప్పటికే వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళు ఇదివరకే నామినేషన్లు ఇచ్చారు, వాటిని ఇప్పుడు వెనక్కు తీసుకోలేరు. ఉపసంబంధం గడువు అయిపోయింది కాబట్టి అందుకని తెలుగుదేశం బహిష్కరించాలని నిర్ణయించినా, పోటీ పాల్గొనాలని నిర్ణయించినా వాళ్ళ పేర్లు ఉంటాయి. కాబట్టి స్థానికులకే వదిలేద్దాము అనేది ఒక మాట ఒక మంత్రి, మాజీ మంత్రి అన్నట్టుగా అక్కడ చెప్తున్నారు. ఇందులోనే వ్యూహాత్మకం, అసలు ఈ బహిష్కరణ లీకేజ్ ఇవ్వడంలోనే ఒక వ్యూహం ఉంది. ఇప్పుడు ఆ మాజీ మంత్రి చెప్పిన దాంట్లో ఇంకో వ్యూహం ఉందంటే స్థానికులకు వదిలేస్తాము, వాళ్ళ బలాన్ని బట్టి వాళ్ళు తెచ్చుకునే తెచ్చుకుంటారు. ఒకవేళ తెచ్చుకోలేదు, మరీ తక్కువగా వచ్చాయి, మేము బహిష్కరించామని చెప్పొచ్చు. ఒక మోస్తరుగా వచ్చాయి, మేము బహిష్కరించిన ఇన్ని వచ్చాయి, పాల్గొని ఉంటే ఇంకెన్ని వస్తాయని చెప్పుకోవచ్చు. మూడోది, బాగా వచ్చాయి, క్లెయిమ్ చేయొచ్చు. అందుకనే అభ్యర్థుల పేర్లు ఉన్న తర్వాత బహిష్కరణ అనేదానికి అంత పెద్ద ప్రాధాన్యత ఏమి ఉండదు. ఇక కోర్టుకు వెళ్తామన్నారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏమీ ఎన్నికల ప్రక్రియను ఆపేటటువంటి అవకాశం లేదు. పైగా తొందరగా ఎన్నికలు ముగిసిపోతే మంచిది కదా. ఈరోజు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని జరిపిన అఖిల పక్ష సమావేశంలో సిపిఎం వైవి అదే చెప్పినట్టున్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా మస్తాను, వాళ్ళకి ఎంతసారే వచ్చారు ఆయన, అక్రమాలు జరిగాయి అయినా మేము పాల్గొంటామని ఆయన చెప్పారు. జనసేన, బీజేపీ, టీడీపీ మటుకు బహిష్కరించాయి. బహిష్కరించడం అంటే ఈ కమిషన్ పక్షపాతంతో, అసలు ఇంకా కమిషన్ పని ప్రారంభించకముందే ఆరోపించేసి కొన్ని ఉదాహరణలను సేకరించడం కోసమని ఆగాలి కదా. అసలు నోటిఫికేషన్ ఇవ్వడమే, పాతది ఇవ్వడమే పక్షపాతం అని వీళ్ళ ఆరోపణ. దాన్ని రద్దు చేసే అధికారం లేదు అని ఇదివరకు కోర్టు చెప్పుంది. కాబట్టి తికమక దీంట్లో చాలా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరించడం అనే నినాదం ఏదో వ్యూహాత్మకంగా ఇస్తుంది తప్ప, వాళ్ళు చెప్పినా కింద స్థాయిలో జెడ్పీటీసీ ఎంపీటీసీలకు నామినేషన్లు వేసిన వాళ్ళు, ఇప్పటికే కొంత ఖర్చు పెట్టుకొని రంగంలో ఉన్నవాళ్ళు ఇలా మొత్తం చేతులు ఎత్తేసి వెనక్కి వెళ్ళిపోతారని మనం అనుకోవడానికి ఎంతమాత్రం అవకాశం లేదు. రెండవది, పార్టీ శ్రేణుల్లో కొంచెం స్థైర్యం అది పెంచాలంటే గట్టిగా రంగంలో నిలబడి ప్రభుత్వం సరిగ్గా లేదని నిరూపిస్తే అదే ఉపయోగంగా ఉంటుంది. కానీ బహిష్కరించడం వల్ల మరింత అవకాశం, ఆ వాదనే కనుక నిజమైతే. కాబట్టి ఆ విధంగా కూడా తెలుగుదేశం ఎదుర్కోలేక బహిష్కరించింది అనే మాట ఇప్పటికే వైసీపీ నాయకులు అంటున్నారు. దాన్ని నిర్ధారించినట్టుగా కూడా వచ్చింది. చూద్దాం చంద్రబాబు నాయుడు అంతిమంగా ఏం చెప్తారో. కోర్టుకు వెళ్ళడం అయితే బహుశా తప్పకుండా జరుగుతుందని కూడా నేను అనుకుంటున్నాను.